అందరికీ నమస్కారం అండి. కేరళ స్టోరీ అనే సినిమా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా ఛానల్స్ కవర్ చేస్తున్నాయి ఈ కేరళ స్టోరీ సినిమా గురించి. దాని గురించి మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యంగా రెండు విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మతం మార్చడం, హిందూ పిల్లల్ని ఇస్లాంలోకి మార్చడం అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే అతి దారుణంగా స్త్రీలను పిల్లల్ని హింసించడం, క్రూరంగా అతి క్రూరంగా వాళ్ళని చంపేయడం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అయితే ముందు మనం ఈ మత మార్పిడి గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే మీ మతంలో దేవుళ్ళు ఇంతమంది ఎందుకు అనేది ఒక ప్రశ్న. సినిమాలో డైరెక్ట్గా హీరోయిన్తో వేసిన ప్రశ్న ఏంటంటే మీ రాముడు తన భార్యని ఎవరో అపహరిస్తే ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఎందుకు ఆవిడని తిరిగి తెచ్చుకోలేకపోయాడు, దేవుడే కదా మరి, ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే శివుడు తన భార్య చనిపోతే తల మీద పెట్టుకుని ఇండియా మొత్తం డ్యాన్స్ చేసేటట కదా, ఇండియా మొత్తం తిరుగుతూ అని ఒక ప్రశ్న. వీటికి సమాధానాలు మన పిల్లల దగ్గర లేవు, మన హిందూ పిల్లల దగ్గర వీటికి సమాధానాలు లేవు. కారణం ఏంటి? ఇదొకటి. తర్వాత ఇంకొక చోట ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇలాగే మోసపోతుంది వీళ్ళ చేతిలో. అయితే ఏంటంటే తిరిగి వచ్చేస్తుంది, మళ్ళీ తన తప్పు తెలుసుకుంటుంది, వాళ్ళ నిజస్వరూపాలు తెలుసుకుని తిరిగి తన ఇంటికి తను వచ్చేస్తుంది పేరెంట్స్ దగ్గరికి. ఆ అమ్మాయిని కూడా ఫస్ట్లో కన్వర్ట్ చేస్తారు, తర్వాత రియలైజ్ అవుతుంది వాళ్ళు చేసిన మోసాలు. అప్పుడు ఇంటికి వచ్చాక అమ్మాయి తండ్రిని ఒక ప్రశ్న వేస్తుంది, ఏంటంటే నాన్న నువ్వు వేరే దేశం వాళ్ళ సిద్ధాంతాలన్నీ మాకు నేర్పించావు, పరాయి దేశాల సిద్ధాంతాలు మాకు నేర్పించావు, కానీ మన దేశంలో పురాణాలు మాకు ఎందుకు నేర్పలేదు? ఇది ఫస్ట్ పాయింట్, చాలా నిజంగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే రాముడు ఎందుకు తన భార్యని తను ఒంటరిగా పోరాటం చేసి తెచ్చుకోలేకపోయాడు, దేవుడు కదా అని వీళ్ళు వేసిన ప్రశ్నకి మన పిల్లల దగ్గర సమాధానం ఏముంది? మనం పురాణాలు సరిగ్గా నేర్పించుంటే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చేవాళ్ళంటే రాముడు తను దేవుడిగా ప్రవర్తించలేదు, రాముడు భూమి మీద తను దేవుడిగా ప్రవర్తిస్తే రావణాసురుడికి రాముడి చేతిలో చావు రాదు, రావణాసురుడు చావాలంటే ఒక నరుడిగానే రాముడు ఉండాలి, శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించింది ఎందుకంటే నరుడిగా ఉండడానికి, నరుడిగా ఉంటేనే ఆయన రావణాసురుడిని చంపగలుగుతాడు, ఎందుకంటే రావణాసురుడికి వరం ఉంది, నరులు వానరులు వీళ్ళు తప్ప ఎవరి చేతిలోనూ చావులేదు అని. నరులు వానరులు అన్నేం చేస్తారులే అనుకుని ఆయన పెద్దగా దాని మీద ఫోకస్ చేయలేదు. దాంతో శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి రాముడిగా అవతారం ఎత్తాడు. రాముడిగా వచ్చినప్పుడు నరుడుగానే ఆయన బిహేవ్ చేయాలి, అందుకని తను దేవుడు అనే స్పృహ లేకుండా ఆయన బిహేవ్ చేశాడు. ఈ మాట చెప్పడానికి మన పిల్లలకి ఉన్న పురాణాల పరిజ్ఞానం ఎంతవరకు ఉంది? అలాగే రెండో అమ్మాయి అడిగిన ప్రశ్న కూడా ఇది, ఏంటంటే మాకు పురాణాలు ఎందుకు నేర్పలేదు నాన్న చిన్నప్పటి నుంచి అని అడిగింది. ఎందుకంటే మన బలహీనతల మీద వాళ్ళు దెబ్బ కొడుతున్నారు, ఇది క్లియర్గా తెలుస్తోంది. మనకు నాలెడ్జ్ లేదు, నిజమే కదా వాళ్ళు చెప్పేది నిజమే కదా అని కన్విన్స్ అయ్యే పరిస్థితిలోకి వచ్చేస్తున్నాం. అందుకని మనం ఏం చేయాలంటే పిల్లలకి మన పురాణాల గురించి అవగాహన నేర్పించాలి. మనకంత టైం లేదు లేదా అంత నాలెడ్జ్ లేదు, మనం ఎక్కువ అంటే కీన్గా మనం పురాణాలు చదవలేదు, లైన్ టు లైన్ ఒరిజినల్ వాల్మీకి రామాయణం కానీ భగవద్గీత కానీ అని అనుకుంటే మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి ఇవి చెప్పడానికి. ముఖ్యంగా చాగంటి గారు 42 రోజులు రామాయణ ప్రవచనాలు చేశారు గుంటూరులో 6-7 ఏళ్ల కిందట, అద్భుతమైన ప్రవచనాలు. చిన్నపిల్లలకి కూడా ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. అందులో మనకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఆయన క్లియర్ చేశారు. వాలిని చెట్టు చాటు నుంచి రాముడు వధించడం, అది చాలామంది మేధావులు ప్రశ్న వేస్తుంటారు ఎంతవరకు కరెక్ట్ అని. రాముడిని తప్పించే మహానుభావులందరికీ కూడా కళ్ళు తెరిపించే విధంగా ఉన్నాయి ఆ వీడియోలు. కాబట్టి మనకి పిల్లలకి చెప్పే టైం లేదు అనుకున్నప్పుడు ఆ వీడియోలు వినిపించండి. అలాగే ఆ వీడియోలు అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది మన పురాణాల పట్ల. ఒరిజినల్ వాల్మీకి రామాయణం చదివితే ఇంకా మంచిది. అలా చదవలేని పరిస్థితుల్లో అంటే మనకి టైం సరిపోక ఇంకా ఏదైనా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళకిను, అలాంటప్పుడు కనీసం ఈ వీడియోలు పనిచేసుకుంటూ విన్నా కానీ, ఏదైనా మీరు పనిలో ఉంటే కూడా పక్కన వీడియోలు ఆన్ చేసి మీరు యూట్యూబ్లో విన్నా కానీ మనకి రామాయణం గురించి తెలుస్తుంది. అలాగే భగవద్గీత,
భగవద్గీత మనం ఎలా బతకాలి అని నేర్పింది భగవద్గీత. ఇలా బతికితే బాగుంటుంది అని చెప్పింది రామాయణం. ఈ రెండు పిల్లలకి అందించాల్సిన అవసరం మనకుంది. అప్పుడు పరాయి వాళ్ళు ఎవరైనా ప్రశ్న వేస్తే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు, మా రాముడు ఇది, మా రాముడు ఇలాంటి వాడు, మా రాముడు తప్పు చేయడు అని గట్టిగా వీళ్ళు ఎదుటి వాళ్ళని అసలు రెండో సెంటెన్స్ మాట్లాడనివ్వకుండా చేసే విధంగా ఉండాలి పిల్లలు. అంత నాలెడ్జ్ మనం ఇవ్వాలి మన మతాల గురించి, మన మతం గురించి. ఇది మతం అని కూడా చెప్పలేము, మన ధర్మం ఇది, ఇలా బతకాలి అని చెప్పేదాన్ని ధర్మం అంటారు. కాబట్టి హిందూ మతం అని అనలేకుండా మనం హిందూ ధర్మం అంటే బాగుంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అలాగే కన్వర్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇంకొక చోట కూడా నేను ఒక చోట పనిచేసినప్పుడు అక్కడ ఒక ఆయా ఉండేది పెద్ద ఆవిడే, ఆవిడ ఎల్లమ్మ భక్తురాలు అనమాట, హిందూ. తనని ఆ క్లర్క్ అక్కడ క్రిస్టియన్ ఆవిడ కన్వర్ట్ చేయాలని చూసింది. ఏం చెప్పిందిట, మీ దేవుళ్ళు దయ్యాలు అంటే మీ దేవుళ్ళందరూ కూడా సైతాన్లు, మా దేవుడు మాత్రమే నిజంగా దేవుడు అని చెప్పిందిట. తను వచ్చింది, చూడమ్మా నన్ను ఇలా బలవంతం పెడుతోంది, కన్వర్ట్ అవ్వమని, చర్చికి రమ్మని. అంటే నేనన్నాను, నువ్వేం చెప్పావు మరి సమాధానం అంటే, ఏం చెప్పలేకపోయానమ్మా, ఏం చెప్పాలి, మీ దేవుళ్ళు సైతాన్లు, వాళ్ళ చేతిలో కత్తి ఉంటుంది, హింస పాల్పడతారు వాళ్ళు, త్రిశూలం ఉంటుంది అని చెప్పింది. అంటే దానికి మన దగ్గర సమాధానం ఉంది, మన దేవుళ్ళు హిందూ మతంలో దేవుళ్ళు హింసకు పాల్పడరు, అతి దయామయుడు దేవుడు అంటే. మరి హింస అనే మాట ఎందుకు వస్తుంది వీళ్ళకి? ఈవెన్ రాముడు అడవిలో ఆయుధాలు ధరించినప్పుడు కూడా సీతమ్మ అడుగుతుంది, ఎందుకు ఇలా ఆయుధాలు ధరించావు, హింస పాపం కదా, మన జోలికి రాని వాళ్ళని మనం ఎందుకు హింసించాలి అని. అంటే ఆయన అంటాడు, అడవిలో వీళ్ళందరినీ రక్షించడానికి ఏదైనా అవసరం వస్తుందని ఆయుధాలు ధరించాను, కానీ నేను హింసకు పాల్పడను అని ఆయన చెప్తాడు. అది మన మతం అంటే. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మన దేవుడు హింస చంపుతాడనే మాట వీళ్ళు అన్నారు కాబట్టి దీనికి సమాధానం మనం ఏం చెప్పాలి అంటే, దేవుడు దయామయుడు కాబట్టి ప్రతి దుర్మార్గుడికి కూడా ఒక ఛాన్స్ ఇస్తాడు దిద్దుకోవడానికి. వాడు చేసిన ఎంత క్రూరమైన పనులైనా దిద్దుకోవడానికి భగవంతుడు చిరునవ్వుతో అతి శాంతమూర్తిగా వాళ్ళకి తప్పకుండా ఛాన్స్ ఇస్తాడు, వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడవడానికి. ఎగ్జాంపుల్ ఏంటంటే, రాముడు అంటాడు 10 నెలలు సీతమ్మని రావణాసుడు తన చెరట్లో పెట్టినా కూడా మళ్ళీ తిరిగి అప్పచెప్తే, యుద్ధానికి ముందు తిరిగి తీసుకొచ్చి అప్పచెప్తే నేను తప్పకుండా క్షమించేస్తాను అంటాడు. అదేవిధంగా ఆయన రాయబారం కూడా పంపిస్తాడు, అంగదుడు వెళ్ళి ఇవన్నీ మాట్లాడతాడు, ఇప్పటికైనా సీతను అప్పచెప్పు అని. అలా అన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా రావణాసుడు నిలబెట్టుకోలేకపోయాడు, అప్పుడు వధించడం తప్పనిసరైంది శ్రీరాముడికి. అలాగే ఏంటంటే కృష్ణుడు కూడా, కృష్ణుడు ఏంటి ఇందులో భారతంలో దుర్యోధనుడికి ఒక ఛాన్స్ ఇస్తాడు తప్పుదిద్దుకుని, 5 ఊళ్ళు కనీసం పంచపాండవులకి ఇచ్చే విధంగా సంధి రాయబారం కోసం ఆయన తనే స్వయంగా వస్తాడు దుర్యోధని దగ్గరికి. దుర్యోధనుడికి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇప్పటికైనా చేసినవన్నీ మాయాజూదం కావచ్చు, చేసిన మోసాలు కావచ్చు, లక్క ఇంటిలో కాల్చడం కావచ్చు, ఇవన్నీ అన్నీ క్షమించేస్తాము, నువ్వు 5 ఊళ్ళు ఇచ్చేసే వాళ్ళకి అని. ఆ ఛాన్స్ కూడా దుర్యోధనుడు వినియోగించుకోలేకపోయేసరికి అప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరికి వచ్చి ఇంకా యుద్ధం తప్పదు అని అప్పుడు ప్రకటిస్తాడు ఆయన. ఇన్ని ఛాన్సులు భగవంతుడు మనకి ఇస్తున్నాడు కాదంటారా? కాబట్టి ఎక్కడ హింస ఉంది మన దగ్గర? ఇంకొకటి ఈ సినిమాలో ఇంకొకటి కూడా పాయింట్అవుట్ చేస్తుంది, కన్వర్షన్ చేసే ముస్లిం అమ్మాయి ఒక అమ్మాయి ఒక మాట అడుగుతుంది, ఏంటంటే మీ కృష్ణుడు రోజుకొక అమ్మాయితో తిరిగాడు, రాసలీలలు ఇవన్నీ మాట్లాడుతుంది. అవి మాట్లాడేటప్పుడు మనకు భాగవతం గురించి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఖండిస్తాం. ఏమని, కృష్ణుడి వయసు 8 ఏళ్ళు, ఆయన చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు గోపికల వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆయన వయసు 8 ఏళ్ళు, అల్లరిగా చేశాడు, అల్లరి చేసిన మాట నిజమే. దానికి మీరు పెడర్థాలు ఎందుకు తీస్తారు? 8 ఏళ్ల పిల్లాడికి ఒక లూజ్ క్యారెక్టర్ అంటే ఏం తెలుస్తుంది? నోటికొచ్చినట్టు మాట్లాడమేనా? అందుకని వీటన్నిటి మనం తెలిసి ఉండాలి. మనం రామాయణము, భారతము, భాగవతము, అలాగే భగవద్గీత ఇవన్నీ చదివితే మనం ఖచ్చితమైన జాబులు చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించగలుగుతాం. కాబట్టి ఇప్పుడైనా కానీ మన పిల్లలందరికీ కూడా మనం ఈ పురాణాల అవేర్నెస్ ఇద్దాం. మార్కులు ర్యాంకులు అవి తప్పదు, నిజమే కాదనట్లేదు, కానీ కొంత సమయం వీటి కోసం పెట్టమని చెప్పండి, వాళ్ళ చేత పెట్టించండి. మీరు వాళ్ళతో పాటు వింటూ ఉంటే వాళ్ళు కూడా వింటారు ఈ వీడియోస్, మీరు వాళ్ళతో పాటు రామాయణం చదువుతుంటే వాళ్ళు చదువుతారు. 10th క్లాస్లో ఉంది వీళ్ళకి రామాయణం, అది పేరెంట్స్ కూడా డిస్కస్ చేసి దాన్ని సీరియస్గా తీసుకునే విధంగా, అంటే ఏదో పాఠంలో చదవడము, మార్క్స్ కోసం దాన్ని చదవడము అని కాకుండా వాటిని సీరియస్గా వాటిని డిస్కస్ చేస్తుంటే వాళ్ళకి సీరియస్నెస్ పెరుగుతుంది, దేవుడంటే గురి కుదురుతుంది. చిన్నప్పటి నుంచే మనం కనీసం వారంలో ఒకరోజు గుడికి వెళ్ళే విధంగా మనం ప్రోత్సహించాలి. వేరే మతాల వాళ్ళు ఆదివారాలు కొంతమంది, శుక్రవారాలు కొంతమంది వెళుతున్నారు, గాఢంగా నమ్ముతున్నారు.
మనము ఏదో ఒకరోజు కనీసం ఒక గుడికి వెళ్ళే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. దాంతో వాళ్ళకి భగవంతుడి మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. అటాచ్మెంట్ పెరిగాక ఆయన గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అప్పుడు పురాణాలు వాళ్ళంతా వాళ్ళే చదవాలనే కుతూహలం ఏర్పడుతుంది. అవి చదివిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. దాని గురించి ఎవడు ఏది మాట్లాడినా వెంటనే ఖండిస్తారు. కాబట్టి ఇదంతా మీరు కనీసం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు పిల్లల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ సినిమాలో రెండో అంశం ఏంటంటే అతి రాక్షసంగా స్త్రీలని పిల్లల్ని హింసించడం. వీళ్ళని ఎవరితో పోలుద్దాము? రాక్షసులతో పోల్చలేము. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, నరకాసుడు ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడు కూడా 16,000 మంది రాచకన్యలను తీసుకెళ్ళి వాడు బంధించాడు. హింసించినట్టు మనకు ఎక్కడ దాఖలాలు లేవు. వాళ్ళ కాళ్ళు చేతులు నరికేసినట్టు, వాళ్ళ తలలు నరికేసినట్టు కూడా మనకు పురాణాల్లో ఎక్కడ దాఖలాలు లేవు. అంటే హిందూ పురాణాల్లో రాక్షసులు కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేయరు అని అర్థం. అలాగే రావణాసురుడు కానీ ఇంకా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళందరూ ఏంటంటే దేవతల్ని బాధించారు. దేవతల్ని బాధించారు. అట్లాగే రావణాసురుడు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు. కానీ స్త్రీలను ఇప్పుడు ఇంత దారుణంగా హింసించినట్టు ఎక్కడ లేదు. పిల్లల్ని నరికినట్టు ఎక్కడ లేదు. కాబట్టి మనం వీళ్ళని, ఈ దుర్మార్గుల్ని, ఆడపిల్లల్ని నరికేయడము, అక్కడ వీళ్ళకి ఆడవాళ్ళకి ఏ స్వేచ్ఛ ఉందో మీరు చూడండి. ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎంత దారుణంగా బానిసలని కూడా చెప్పలేము. అసలు ఒక బతికున్న జీవులు, ప్రాణం ఉన్న జీవులు ప్రతి నిమిషం టెన్షను, భయము, ఆ రాక్షసత్వానికి బలైపోవడము తప్ప అక్కడ ఆడవాళ్ళని ఒక మనుషుల్లాగా, ఒక ప్రాణం ఉన్న జీవుల్లాగానే వాళ్ళు ట్రీట్ చేయటం లేదు. వీటికేంటి పరిష్కారము? ఇప్పుడు మొదటి ప్రశ్నకి మనం అనుకున్నాం, మన పురాణాల గురించి అవేర్నెస్ ఇవ్వాలి, మనకందరికీ కూడా పరిజ్ఞానం ఉండాలి, ఖచ్చితంగా మనం ఖండించగలగాలి అవతలవాడు ఏది మాట్లాడినా కానీ. మనుషుల్ని ఆరాధించే ధర్మానికి మనం వెళ్ళకూడదు. సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు మనకి. ఆది అంతము లేనివాడు భగవంతుడు. ఆయన హిందూ ధర్మంలో ఉన్నాడు మనకి. అందుకని మనం వ్యక్తుల్ని ఆరాధించి ఎవరో వ్యక్తి స్థాపించిన మతాలకి వెళ్లాల్సిన అవసరం మనకు లేదు. ఇవన్నీ మనం ఖండించగలగాలి. ఉన్నయ్యా, నిజంగా మీ దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. రామాయణం మీద రీసెర్చ్ జరిగింది, ప్రూఫ్ జరిగింది. అలాగే ద్వారక గురించి ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. యూట్యూబ్ ఛానల్స్ చూడండి మీరు. ఈ విధంగా ఖచ్చితంగా మన కాన్ఫిడెన్స్ పెంచే విధంగా మనం పిల్లల్ని పెంచాలి. పిల్లలకి ఆ ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే పాత రోజులాగా లేవు ఇప్పుడు. అలాగే అమ్మాయిలకి మనం ప్రొటెక్షన్ ఇంట్లో కూడా ఇవ్వాలి. ఇంట్లో అంటే బయటికి వెళ్ళింది మొదలు తిరిగి వచ్చేంత వరకు. దీన్ని ఆంక్షలు అని అనకండి, కంట్రోల్ చేయడము అని అనుకోకండి. ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి వచ్చే విధంగా వాళ్ళని, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఇలా ఉంటుందమ్మా బయట పరిస్థితులు, ఇది నీ ప్రొటెక్షన్ కోసమే అని. ఆడపిల్లలు మగపిల్లలు సమానమే కదా అని అమాయకంగా మాట్లాడితే, ఇద్దరు సమానమైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆడపిల్లలు ఎందుకు తిరుగుతున్నారు అత్యాచారాలు జరిగినప్పుడు? కాబట్టి రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. పులి బోన్లోకి వెళ్ళినప్పుడు ప్రతి మనిషి జాగ్రత్తగా ఉండాలి. బోన్లోకి వెళ్ళకూడదు. జూకు వెళతాం, చూస్తాం, అంతే. అలాగే ఆడపిల్లలు కూడా అతి విలువైన వాళ్ళు. అందుకని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. అలాగే ఈ రాక్షసత్వానికి మనం చేయాల్సింది ఏంటంటే మనం పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఇలాంటి వీలైనంత వరకు మనం వాళ్ళ దృష్టిలోకి తీసుకొస్తూ, అలాగే అబ్బాయిలను అతి జాగ్రత్తగా పెంచుతూ, అబ్బాయిల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి రాక్షసులు ఏం చేస్తారంటే వాళ్ళని కూడా మతం మార్చేసి ఇంకొక రాక్షసులుగా తయారు చేస్తారు, హిప్నటైజ్ చేస్తారు, బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. కాబట్టి అబ్బాయిలు కూడా వాళ్ళ వలలో పడకుండా ఇన్ని రకాలుగా మన ప్రయత్నాలు మనం చేస్తుంటే కొంతవరకు మనం నివారించవచ్చు. అలాగే ఏంటంటే అందరూ కలిసి భగవంతుని ప్రార్థిస్తే, ఈ మాట నమ్మండి, రమ్మని మనం ప్రార్థించి ఇలా జరుగుతున్నాయి కాబట్టి రక్షించాలి మానవాళిని అని మనం ప్రార్థిస్తే తప్పకుండా ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడు. ఏదో ఒక రూపంలో తిరుగుబాటు జరుగుతుంది. ఈ రాక్షసులు అంతమవుతారు. వాళ్ళలో రాక్షసత్వం పూర్తిగా నశించిపోవాలి. ప్రపంచంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. స్త్రీలే కావచ్చు, పిల్లలే కావచ్చు, హెల్ప్లెస్గా ఉండేవాళ్ళు కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అని మనం భగవంతుని ప్రార్థించాలి. అది తప్పకుండా వింటాడు. ఇవన్నీ కూడా మనకి చరిత్రలో దాఖలాలు ఉన్నాయి. అందుకని మనం ఇవన్నీ కూడా నమ్మాలి. వీటన్నిటికీ వేరే వీడియోస్ ఉన్నాయి. నిజంగా ఇలా మనం పిలిస్తే వస్తాడా, మన మాటలు వింటాడా అంటే వాటికి కూడా రుజువులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది సందర్భం కాదు అవి చెప్పుకోవడానికి. అందుకని అంటే మనందరం కూడా వీళ్ళ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం భగవంతుని ప్రార్థించాలి. అలాగే ఏంటంటే అమ్మాయిలకి, ఆ వెళ్ళిపోయిన అమ్మాయిలు, మిస్ అయిన అమ్మాయిలు అందరూ కూడా తిరిగి క్షేమంగా వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు చేరుకోవాలని,
ఇంకా ముందు ముందు ఏ అమ్మాయిలకి కానీ ఏ పిల్లలకి కానీ ఎలాంటి కష్టము రాకూడదు, ఎవరిళ్ళలో వాళ్ళు క్షేమంగా భద్రంగా సంతోషంగా ఉండాలి అని భగవంతుడిని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్.